పేరు జను నాగరాజు, మాది మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామ పంచాయతీ అండి. చిన్నాపురం గ్రామ పంచాయతీ ఇన్ఛార్జిగా, జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేను ఉంటున్నాను. ప్రస్తుతం మా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యలు చెప్పడానికి ఈరోజు రేపు జనవాణిలో ఉండదు. కానీ ఒక చిన్న చిన్న ఒక జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో చాలా విధంగా తన ఆరోగ్యాన్ని క్షీణత తెచ్చుకున్నాడు. ఈయనకి చిన్న కోరిక ఉందండి, మానసికంగా కొంచెం ఇబ్బంది పడి అనేక మందులు ఆడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారండి. ఈయన చిన్న కోరిక పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో దిగాలని ఆశ. ఈ ఆశ నెరవేరుతుందని ఈ వీడియో ద్వారా నేను తెలియజేసుకుంటున్నానండి. ఒక్క ఫోటో అవకాశం ఇచ్చి ఆయన ఆరోగ్యానికి కొంచెం భరోసా ఇస్తారని చెప్పి నేను ఈ న్యూస్ ద్వారా తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజున మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామం నుంచి ఒక జన సైనికుడు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని వాళ్ళ నాన్నతో కలిసి వచ్చారండి. ఇప్పుడే నాకు చిన్నాపురం ప్రెసిడెంట్ గారు నాకు ఫోన్ చేసి ఈ అర్జీ ఒకటి ఇచ్చారండి. ఇదేంటి, నాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఈ కుర్రోడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పచ్చబొట్టు వేసుకుని, పచ్చబొట్టి చేతి మీద ఉంచుకుని, అట్లాగే ఆయన ఫోటో కోసం ఇప్పుడు నుంచో తిరుగుతున్నాడు, డిప్రెషన్లోకి వచ్చాడు. ఆల్రెడీ మచిలీపట్నంలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఇప్పుడు ఈ పచ్చబొట్టు చూపించు. అతను మానసికంగా కుంగిపోయాడు. ఏంటి అంటే ఆయన కావాల్సిన కోరిక ఒకటే రండి, చిన్న కోరిక పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలని అని చెప్పి మాకు అర్జీ సమర్పించారు. ఈ అర్జీని మేమైతే అక్కడికి మన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం తీసుకెళ్లి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి ఈ అర్జీతో ఫోటో దిగడం కోసమని మచిలీపట్నం తరపు నుంచి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు రాగానే రేపు జనవాణి ఉంది, జనవాణిలో ఈ అర్జీతో పాటుగా ఈ ఫోటో ఇచ్చి ఏర్పాటు చేస్తాం. వాళ్ళ ఫాదర్ అయితే చాలా బాధపడుతున్నాడు. ఒక రకంగా ఆయన ఈ కుర్రోడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఒక ఫోటో తీతే నా కుర్రోడు నాకు మళ్ళీ చక్కగా ఆరోగ్యం బాగుపడుతుంది తీస్తూ ఉన్నాడు. గట్టిగా గట్టి ప్రయత్నం చేసి మేమైతే ఈ రోజున రేపు జనవాణిలో ఈయనకి ఫోటో ఇచ్చి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఈయనతో పాటుగా గ్రామం నుంచి కూడా 28 వచ్చారు. గ్రామం నుంచి ప్రెసిడెంట్ కూడా ఫోన్ చేశాడు. అట్లాగే ప్రతి ఒక్కడు ఈ కుర్రోడికి రేపు వచ్చిన మీ దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారికి ఈ అర్జీ సమర్పించి జనవాణిలో ఫోటో ఇప్పిస్తామని ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. మాది కృష్ణా జిల్లా చిన్నాపురం గ్రామం అండి. మాది ఒక నిరుపేద కుటుంబం సార్. నిరుపేద కుటుంబం అయితే మా బాబు పవన్ కళ్యాణ్ గారండి వీరాభిమాని. సంవత్సరం నాటు మా బాబు ఫోటో దిగాలని పవన్ కళ్యాణ్ గారితో హైదరాబాద్లో కొంతమందిని నమ్ముకుని చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మాకు ముగ్గురు ఆడపిల్లలు మా పిల్లడు అన్నమాట. కుమారుడు చచ్చిపోతాడని నేను ఎంతో వేదన చెందాము. దేవుని కృప వల్ల కుమారుడిని మచిలీపట్నం తీసుకొచ్చి నేను హాస్పిటల్లో బాగు చేయించున్నాను. ఇక్కడ మా సొంత గ్రామంలో మా మచిలీపట్నం అంటే మా గారు, మరి మా ఊరు జన్నాగరాజు గారు, ఇంకా మిత్రులు ఇక్కడ చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. వీళ్ళందరూ సహకారంతో దయచేసి పవన్ కళ్యాణ్ గారు, ఆర్కే గారు సహకారంతో ఒక చిన్న ఫోటో తీసేసారండి. మాకు మేమే ఆస్తులు దర్శనం అడగమండి. ఎందుకంటే నాకు ఈ జన్మకు ధన్యం అయిపోతానండి. ఎందుకంటే నా కొడుకు బతికితేనే నేను బతుకుతాను సార్. ఏమనుకోమాగండి సార్, మేము ఇట్లా చెప్పామని దయచేసి ఈరోజు అవకాశం ఉండి ఒక ఫోటో మా కుమారుడు దించి మా కుటుంబాన్ని సాధి బతికిస్తుండండి. మాకు గుర్తు నిరుపేదండి. ముగ్గురు ఆడపిల్లలు, భార్య మేము 5-6 సంతానం అండి. ఆ 4 పిల్లలు, 3 భార్య, మేము కుటుంబం చాలా డిప్రెషన్లో ఉండండి. ఒక్కసారి మా ఎందుకు దయించి మీరు ఒక అవకాశం ఇచ్చి ఫోటో దిమ్మని మీ అందరినీ కోరుకుంటూ చిన్న ఈ మాటలు ఇంతవరకు ముగిస్తాను.